అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. మన జీవితంలో ఒక మంచి చెడు జరిగినా ఎక్కడొదుకున్నా మంచి జరుగుతూనే ఉంటుంది ఒక చోట. ఫ్రీక్వెంట్గా ఎప్పుడు చెడు జరగదు, ఎప్పుడు మంచి జరగదు. అట్లాగే మన జీవితంలో అన్నీ కలిసి ఉండాలని ఈ చేదు తీపి వగరు పులుపు ఇవన్నీ కలిపి కలిపి మన ఉగాదిని మనం తయారు చేసుకుంటాం కదా. ఇప్పుడు స్లోగా ఉగాది పచ్చడిని లైట్గా ట్రై చేసి చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఉగాదికి ముందర కావాల్సింది వేపపువ్వు అండి. వేపపువ్వు తర్వాత ఇవి పుట్నాల పప్పు, ఇది అవసరమైతే వేసుకొచ్చి లేకపోతే లేదు. ఇది చింతపండు, ఉప్పు కారం, ఫ్రూట్స్ ఒకటి రెండు వేసుకోవచ్చు. అట్టిపండు కంపల్సరీ వేస్తారు మరి చాలామంది. తర్వాత మామిడికి ముక్కలు వేస్తారనమాట. సో ఫస్ట్ ఈ లోపల ముందు ఇవన్నీ కట్ చేసుకుని ముందర చింతపండుని బాగా అంటే ఇది తీసేసి మళ్ళీ లైట్గా ఉప్పు కాస్త కారం బెల్లం స్వీట్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు జనరల్గా కొంతమంది అట్టుపండు పిసుకుతారు, లేకపోతే కొంతమంది అయితే నీట్గా ముక్కలు చేసుకుని చేసుకుంటారు అన్నమాట. ఈ మామిడికి ముక్కలు కట్ చేయించుకుని తీసుకురావచ్చు. సో ఈ పుట్నాల పప్పు తర్వాత కట్ చేసుకున్న మామిడికి ముక్కలు అంటే ఉగాది ఈ అన్ని కలయికలు చేదు తీపి వగరు పులుపు కారం తర్వాత ఉప్పు ఇవన్నీ కలగలిగితే ఒక జీవితం. ప్రతిసారి ఉన్నతంగా ఏదోలాగా చే భగవంతుడి వల్ల మనకి కష్టం వచ్చిన వెంటనే ఎక్కడో దుఃఖం సుఖం ఇస్తాడు అనే దానికి నేనే నిదర్శనం. ఎందుకంటే నా జీవితంలో ఓ దరిద్రాన్ని వదిలించుకోవడానికి పడి కష్టానికన్నా నా జీవితంలో జరుగుతున్న మంచి ఆలోచిస్తుంటే అమ్మయ్య పర్వాలేదులే ఒకదే ఏదో ఒకటి వదులుకుంటేనే కదా జీవితంలో హ్యాపీగా ఉండగలం అని అనిపించేలాగా నా జీవితం అయితే ముందరికెళ్ళటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ అలాగే ప్రతి ఒక్కరి దాంట్లోని మీకు మైలో ఇబ్బందులు కలిగినా ఎక్కడో దొక్కని మీరు బాగుండాలని ఈ ఉగాది మళ్ళీ అంటే రీబార్న్ చేయాలి, ఎంతో కొంత మీరు ఎడిక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, నా వీడియోస్ చూసేవారు ఎవరైనా సరే ప్లీజ్ ఉగాది శుభాకాంక్షలు అండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయితం రావణం జాగ్రత్త దుష్వ యుద్ధాయ సముపస్థితం. ఓం నమశివాయ నమః. ఓం సూర్య భగవానే నమః. బృందం బృందావన దేవి సోపాన పూజతి సర్వసంపత్కారు శ్రీకృష్ణజీవని శ్రీకృష్ణజీవని.